హలో అండి నేను డాక్టర్ భాను సో ఈ వీడియోలో మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మన లివర్లో అంటే కాలేయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేసే మొదటి టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట సో జనరల్గా జాండీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు జాండీస్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి మరి ఇవాళ వీడియోలోకి వస్తే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ని అంటే మన లివర్ ఫంక్షన్ ఎలా ఉంది అంటే దాని పనితీరు ఎలా ఉంది ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి డాక్టర్స్ మనకు ప్రిస్క్రైబ్ చేసే టెస్టే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అనమాట సో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మనకు ఆ రిపోర్ట్లో ఎలా ఉంటుందంటే లివర్కు సంబంధించిన ప్రోటీన్స్ ఎంజైమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట మెయిన్గా బిలిరుబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇంకా ఎంజైమ్స్లో చూసుకుంటే ఆల్కలిన్ ఫాస్ఫెటైస్ గురించి ఎస్జిఓటీ లేదా ఏఎల్టీ ఎస్జిపిటీ జీజీటీ ఇంకా ప్రోటీన్స్ అయితే టోటల్ ప్రోటీన్స్ ఆల్బుమిన్ గ్లోబులిన్ ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో ఇవన్నీ కూడా మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్లో ఇస్తారు సో ఈ రిపోర్ట్ ఎలా చదవాలి ఈ నార్మల్ లెవెల్స్ ఎంత ఉంటాయి దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి సో ఫస్ట్ అయితే బిలిరుబిన్ గురించి తెలుసుకుందాం నా జాండీస్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతుంది ఈ బిలిరుబిన్ అంటే ఏంటంటే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రతి నూట ఇరవై రోజులకి చనిపోతాయి అనమాట సో ఇలా చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి హీమోగ్లోబిన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ హీమోగ్లోబిన్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి ఐరన్ ఇంకొకటి బిలిరుబిన్ ఉంటుంది సో ఈ రెండిట్లో ఈ ఐరన్ ఏం చేస్తుంది అంటే కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అంటే కొత్త ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మరి ఈ బిలిరుబిన్ అనేది వేస్ట్ మెటీరియల్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఈ బిలిరుబిన్ ఎక్కువ అయినప్పుడు జాండిస్లో మనకు ఎల్లో కలర్గా చర్మం కనిపించడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి అనమాట సిమ్టమ్స్ సో ఈ ఎల్లో కలర్లో బిల్లుబిన్ అనేది ఉంటుంది సో ఇలా ఎర్ర రక్త కణాలు చనిపోయినప్పుడు రిలీజ్ అయిన బిలిరుబిన్ని ఇన్డైరెక్ట్ లేదా అన్ బిలిరుబిన్ బిలి రూబిన్ అంటారనమాట ఇది వేస్ట్ మెటీరియల్ కాబట్టి బయటకు వెళ్ళిపోవాలి కానీ ఇలా అన్కాన్జుకేటెడ్గా ఉండడంతో బయటకు వెళ్ళలేదు సో అందుకని ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది అంటే కాలేయంలోకి వెళ్తుందనమాట సో ఈ కాలేయంలో ఏమవుతుందంటే కాంజుగేషన్ జరుగుతుంది ఈ అన్కాన్జుగేటెడ్ బిలిరుబిన్ కాస్త కాంజుగేటెడ్ బిలిరుబిన్గా రూబిన్గా మారుతుందనమాట సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇది బయటకు వెళ్ళిపోవడానికి మన డైజెస్టివ్ సిస్టంలో నుంచి బయటకి మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుందనమాట ఇదంతా కూడా హెల్తీగా ఉన్న వాళ్ళలో అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఇలా జరుగుతుందనమాట మరి బిలిరుబిన్ నార్మల్ లెవెల్స్ అనేవి మనకు రిపోర్ట్లో ఈ విధంగా ఇస్తారనమాట ఒకటి టోటల్ బిలిరుబిన్ ఇంకొకటి ఇండైరెక్ట్ లేదా అన్కాన్జుగేటెడ్ బిలిరుబిన్ ఇంకొకటి డైరెక్ట్ లేదా కాన్జుగేటెడ్ బిలిరుబిన్ లాగా సో ఈ టోటల్ బిలిరుబిన్ నార్మల్ లెవెల్ చూసుకుంటే మనకు వన్ మిల్లీగ్రామ్ పర్ డెస్సిటర్ కంటే తక్కువగా ఉండాలన్నమాట ఇంకొకటి ఇండైరెక్ట్ లేదా అన్ బిలిరుబిన్ నార్మల్ లెవెల్స్ చూసుకుంటే జీరో నుంచి జీరో పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్ పర్ డేసీ లీటర్ ఉంటే ఇది నార్మల్గా ఉన్నట్టు అదే డైరెక్ట్ లేదా కాంజుగేటెడ్ బిలిరుబిన్ లెవెల్ చూసుకుంటే జీరో నుంచి జీరో పాయింట్ టూ మిల్లీగ్రామ్ పర్ డేసీ లీటర్ ఉన్నట్టయితే నార్మల్ లెవెల్లో ఉన్నట్టు అనమాట బట్ కొంతమందిలో ఏమవుతుంది అంటే రక్త కణాలు ఎక్కువగా చనిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకొందరికైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే లివర్ పనితీరు సరిగ్గా ఉండదు ఇంకొందరికైతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి అంటే రాళ్ళు తయారై ఉంటాయి అన్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే బిలిరుబిన్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే ఎక్కువ అయిపోతాయి సో దీనివల్లనే ఎక్కువగా జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల లివర్ చెడిపోవడము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి మనకు ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం ఈ టెస్ట్ రిపోర్ట్లో చూసేది ఆల్కలిన్ ఫాస్ఫటేస్ అనే ఎంజైమ్ అనమాట సో దీన్నే మనం ఏఎల్పి అని కూడా అంటారు సో ఈ ఆల్కలిన్ ఫాస్ఫటేస్ అనేది లివర్లో తయారవుతుంది లివర్తో పాటు బోన్స్లో అంటే ఎముకల్లో కిడ్నీస్లో ఇంకా డైజెస్టివ్ సిస్టంలో అంటే మన జీర్ణ వ్యవస్థలో కూడా ఈ ఆల్కలీన్ ఫాస్ఫటేస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట సో నార్మల్గా చూసుకుంటే మనకు అందరికీ ఒకేలాగా నార్మల్ లెవెల్స్ అనేవి ఉండదు మెయిన్గా చిన్నపిల్లల్లో ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ ఏఎల్పి లెవెల్ ఈ ఆల్కలిన్ ఫాస్ఫిటైస్ లెవెల్ అనేది కొంచెం నార్మల్ కంటే ఎక్కువగానే ఉంటుంది సో భయపడకండి సో మరి ఈ ఆల్కలిన్ ఫాస్ఫిటైస్ యొక్క నార్మల్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఇది థర్టీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫోర్ యూనిట్స్ పర్ లీటర్ ఉంటుందన్నమాట సో ఈ ఆల్కలిన్ ఫాస్ఫటేస్ అనేది ఈ లివర్తో పాటు అంటే కాలేయంతో పాటు బోన్స్లోను అలానే కిడ్నీస్లో కూడా తయారవుతుందని చెప్పాను కదా సో ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ ఆల్కలిన్ ఫాస్ఫటేస్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే అటు ఇటు ఉన్నప్పుడు మనం ఓన్లీ లివర్కి ప్రాబ్లం ఉందనేసి చెప్పకూడదు అనమాట అది ఎందుకంటే బోన్స్లోనూ ప్రాబ్లం ఉండొచ్చు అలానే కిడ్నీస్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు సో అందుకనే మీరు ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మిగతా వాల్యూస్ అన్నీ కూడా నార్మల్గా ఉండి ఈ ఏఎల్పి ఒక్కటే ఎక్కువ ఉందనుకోండి మీరు అప్పుడు లివర్కి సంబంధించిన ప్రాబ్లం అని అనుకోకూడదు ఎందుకంటే ఇది వేరే వాటి నుంచి కూడా రావచ్చు కాబట్టి లివర్కి సంబంధించిన ప్రాబ్లం కాకుండా వేరే బోన్ క్యాన్సర్ గాను కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లము అలా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ వేరే టెస్ట్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఈ ఆల్కలిన్ ఫాస్ఫటేస్ అంటే ఏఎల్పి అనేది నార్మల్ లెవెల్ మనకు థర్టీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫోర్ యూనిట్స్ పర్ లీటర్ అని చెప్పాను కదా ఇది నార్మల్గా లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఈ ఏఎల్పి అనేది టూ టు త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రెండు మూడు రెట్లు పెరుగుతుందనమాట లెవెల్ కానీ ఈ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కొంతమందిలో ఇలా గాల్ బ్లడర్ స్టోన్స్ అంటే రాళ్ళు తయారవుతాయని చెప్పాను కదా దీనివల్ల ఏమవుతుందంటే లివర్లో తయారైన బైల్ అంతా అంటే బైల్ జ్యూస్ అంతా కూడా బయటికి వెళ్ళడానికి అడ్డుపడుతుందనమాట ఈ రాళ్ళు సో ఇలాంటి అబ్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఏఎల్పి లెవెల్ అనేది పది నుంచి పన్నెండు రెట్లు నార్మల్ లెవెల్ కంటే ఎక్కువగా పెరిగిపోతుందనమాట అండ్ నెక్స్ట్ మనం ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలుసుకునే ఎంజైమ్ ఏంటంటే ఏఎస్టీ లేదా ఎస్జిఓటీ అనమాట ఏఎస్టీ అంటే యాస్పర్టేట్ అమైనేస్ అంటారు అదే ఎస్జిఓటీ అంటే సీరమ్ గ్లుటామేట్ ఆక్సో ఆసిటేట్ ట్రాన్సమైనస్ అంటారనమాట ఇదొక ఎంజైమ్ అనమాట ఇది మనకు లివర్లో అంటే కాలేయంలో హార్ట్లో అంటే గుండెలో కిడ్నీస్లో ఇంకా స్కెలిటల్ మసిల్స్ అంటే కండరాల్లో ఇది మనకు తయారవుతుందనమాట సో ఈ ఏఎస్టీ లేదా ఎస్జిఓటీ నార్మల్ లెవెల్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ టు ఫార్టీ సిక్స్ యూనిట్స్ పర్ లీటర్ ఉండాలి ఇది ఇలా ఉంటే నార్మల్ లెవెల్లో ఉన్నట్టు ఒకవేళ ఈ నార్మల్ లెవెల్ కంటే ఎక్కువగా పెరిగింది అనుకోండి అప్పుడు ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఉందను లేదంటే గుండెకు సంబంధించిన మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే ప్రాబ్లం వల్ల ఇది ఎక్కువ అవ్వచ్చు అనేసి చెప్తారనమాట మెయిన్గా మందు తాగే వాళ్ళలో ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ అనేవి చెప్తారు కదా సో ఈ మందు ఎక్కువగా తాగే వాళ్ళలో ఈ ఏఎస్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ కంటే పెరిగిపోతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఈ టెస్ట్లో తెలుసుకునే ఎంజైమ్ ఏఎల్టీ లేదా ఎస్జీపీటీ ఏఎల్టీ అంటే అలనిన్ ట్రాన్సమైనస్ ఎస్జిపిటీ అంటే సీరమ్ గ్లూటామిక్ పైరువేట్ ట్రాన్సమైనస్ అంటారు సో ఈ ఏఎల్టీ ఎస్జిపిటి అనేది స్పెసిఫిక్ టు లివర్ అనమాట అంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదా అనేసి మనం ఈ ఏఎల్టీని చూసి చెప్పొచ్చు నార్మల్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఏఎల్టీ లేదా ఎస్జీపీటీ లెవెల్ అనేది మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఐదు నుంచి నలభై తొమ్మిది యూనిట్స్ పర్ లీటర్ అనేది వస్తుంది కానీ కొంతమందిలో అయితే ఏఎల్టీ ఎస్జిపిటీ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే ఎక్కువగా పెరిగిపోతాయి ఇలా ఎక్కువగా ఈ ఎస్జిపిటీ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి వైరల్ హెపటైటిస్ వల్ల పెరిగిందనేసి డాక్టర్స్ చెప్తారనమాట అంటే హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ ఇలా ఈ వైరస్లు సోకడం వల్ల ఈ ఎస్జిపిటీ ఏఎల్టీ లెవెల్స్ పెరిగాయనేసి డాక్టర్స్ చెప్తారు దీంతోపాటు ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ మంది ఎక్కువగా తాగే వాళ్ళలో ఈ ఏఎల్టీ ఎస్జిపిటి ఇందాక చెప్పినట్టు ఏఎస్టీ ఎస్జిఓటీ ఇవన్నీ కూడా రెండు ఇంక్రీజ్ అవుతాయన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఈ రిపోర్ట్లో చూసేది జీజిటీ అంటే గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్ అనమాట ఈ ఎంజైమ్ అనేది మనకు లివర్లో అంటే కాలేయంలో ఉత్పత్తి అవుతుంది సో ఎప్పుడైతే లివర్కి డ్యామేజ్ అయిందో అంటే లివర్లో ఉన్న సెల్స్లో డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ జీజీటీ ఎంజైమ్ అనేది బ్లడ్లోకి లీక్ అయిపోతుందనమాట సో అందుకనే లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళలో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఈ జీజీటీ అంటే గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేస్ లెవెల్ అనేది నార్మల్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండ్ దేనివల్ల ఈ లివర్ డ్యామేజ్ అయింది అనేసి మనం ఈ యొక్క వాల్యూని చూసి చెప్పలేం ఎందుకంటే ఈ ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది సో ఈ ఎక్కువ లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎక్కువ జీజీటీ వస్తుంది వాల్యూ అనేది ఎక్కువ వస్తుందనమాట సో ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయినట్టు తక్కువ వాల్యూ ఉన్నప్పుడు తక్కువగానే డ్యామేజ్ అయినట్టు అర్థం చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ నుంచి మనం ఈ టోటల్ ప్రోటీన్స్ వాల్యూ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ టోటల్ ప్రోటీన్స్ ఏంటి అంటే ఆల్బుమిన్ గ్లోబులిన్ అనే ప్రోటీన్స్ లివర్ నుంచే తయారవుతాయి సో లివర్లో ఆల్బుమిన్ గ్లోబులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేసి మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు ఇందులో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ యొక్క నార్మల్ లెవెల్స్ చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి అదే గ్లోబులిన్ ప్రోటీన్ యొక్క నార్మల్ లెవెల్ చూసుకున్నట్టయితే టూ టు త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ డేసీ లీటర్ ఉండాలన్నమాట అండ్ ఆల్బిమన్ ఇంకా గ్లోబలిన్కి రేషియో చూసుకున్నట్టయితే ఒకటి నుంచి రెండు మాత్రమే ఉంటే నార్మల్గా ఉన్నట్టు అనమాట మన లివర్ నుంచే ఈ ప్రోటీన్స్ అన్ని ఉత్పత్తి అవుతాయని చెప్పాను కదా మనకి ఎప్పుడైతే ఈ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయో ప్రోటీన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుందనమాట సో అందుకనే మనకు లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళలో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినట్టయితే ఈ ప్రోటీన్స్ వాల్యూ అనేది నార్మల్ కంటే తక్కువగా ఉంటుంది అండ్ ఫైనల్గా ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నట్టయితే దీనికి ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకోవాలి అంటే నార్మల్గా ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రిపరేషన్ అయితే అవసరం లేదు ఏ టైంలో అయినా చేయించుకోవచ్చు ఒక చిన్న బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు అది కూడా మీకు ఏదైనా లివర్ ప్రాబ్లం ఉన్నట్టు ఏదైనా సిమ్టమ్స్ కానీ ఇలా లక్షణాలు కనిపించినట్టు అయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన విధంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్నట్టయితే మంచిది అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు టెస్ట్ చేయించుకునేటప్పుడు డాక్టర్కి మీరు ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు రెగ్యులర్గా అనేది కంపల్సరీ చెప్పాలి ఎందుకంటే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల లైక్ షుగరు బీపీకి ఇలా వాడుతూ ఉంటారు కదా రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే కొంతమంది చెప్పరు కానీ ఎందుకంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఉంటాయి స్టాటిన్స్ అని ఆ స్టాటిన్స్ వాడేటప్పుడు ఈ ఏఎల్పి లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట సో అందుకనే కంపల్సరీ డాక్టర్కి మీరు ఏ ట్యాబ్లెట్స్ అనేసి చెప్పాలి ఈ టెస్ట్ చేయించుకునే ముందు అండ్ ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ మీరు చేయించుకునేటప్పుడు మూడు వందల యాభై నుంచి పదిహేను వందల లోపల అవుతుందనమాట అంటే ఇది కూడా అప్రాక్సిమేట్గానే ఉంటుంది కానీ నేను కరెక్ట్గా చెప్పలేను బట్ మీరు చేయించుకున్న క్లినిక్ని బట్టి మీ అంటే ల్యాబరేటరీని బట్టి మీరు ఉన్న ప్లేస్ని బట్టి కూడా ఈ కాస్ట్ అనేది డిఫర్ అవుతుంది అనమాట మారుతూ ఉంటుంది సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ